ఒక తెలుగు మూవీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు మూవీ చూసా అనిపించింది. ద వే హీ నరేట్ ద స్క్రిప్ట్ అనేది ద అల్టిమేట్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, తర్వాత కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో, అవి మనం చూస్తే చాలా బాగా కనెక్ట్ అవుతాం. ప్రతి ఒక్కడు కనెక్ట్ అవుతాడు, యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలు కూడా నచ్చుద్ది. కొన్ని యానిమల్స్తో కొన్ని ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్, అవి చాలా బాగున్నాయండి. హీరో గారు పెర్ఫార్మెన్స్ చాలా ప్లెజెంట్గా సెటిల్డ్గా చేశాడు, ఎక్కడ బిల్డప్స్ ఏం లేకుండా ఒక కామన్ మ్యాన్లా చేశాడండి, చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంటే స్టోరీ నార్మల్గా ఉన్నా సరే మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము మొత్తం ఇది నార్మల్గా అదేమంటారు, ఇది నక్సలైట్స్ ఉంటారు, ఎర్ర చందనం, స్మగ్లింగ్ అట్లా అనుకున్నాము. కానీ దాని లోపల లవ్ స్టోరీ కూడా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగుంది. వన్ టైం వాచ్. ఏంటండి, సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి, ఇంకా షార్ట్ ఉన్నాయి. ఎక్కువ లాగ్ చేయకుండా ఏదైనా సరే షార్ట్గా పెట్టారు. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. రకుల్ సింగ్ జాక్సన్ చాలా బాగుంది. నేచర్స్ బాగా చాలా నిజంగా రియాలిటీగా చూసినట్టు అనిపించింది. నేచర్ అడవి బాగుంది చాలా. క్రిష్ డైరెక్షన్లో ఈరోజు రిలీజ్ అయిందండి పంజాబ్ వైష్ణవ్ సెకండ్ మూవీ. మూవీలో స్టోరీ కంటే మెయిన్ ఆ ప్రాస, అంటే మొత్తము కాశీనాయన అంటే జ్యోతి కడపలో ఫోర్వామిల్ల ఒక లొకేషన్లో అక్కడ ఒక రియల్ ఒక బుక్ బేస్డ్ జరిగింది. సో దానికి ఎక్కడే కానీ డిస్ట్రాక్ట్ కాకుండా కంప్లీట్లీ అంటే కడప స్లాంగ్తో తీశారు. అంటే డైలాగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడప స్లాంగ్తో తీశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ మూవీకి మెయిన్ హైలైట్ అండి బీజిఎం. కిరవాణి అసలు చంపేశారు, అసలు రై 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 అరే ఆ బీట్లు అయితే అసలు పిచ్చే పీక్స్. అదే సాంగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించినట్లు కొంచెం స్లో అనిపించింది. ఓవరాల్గా సూపర్ మూవీ అండి, డెఫినెట్గా అవార్డు విన్నింగ్ మూవీ. బాగుందండి. క్రిష్ కష్టం కనిపిస్తుంది, చాలా కష్టపడ్డారు మూవీ. క్రిష్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా కష్టపడ్డాడు, వాళ్ళ కష్టం కనిపిస్తుంది. ఏంటండి, హార్డ్ వర్క్ అండి అంతే. ఒక ఒక నరేస్ట్ చేయడానికి కష్టం కానీ బట్ మంచి థీమ్, మంచి కాన్సెప్ట్ కూడా. గైస్ పులి 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 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగేది ఆయన మృగరాజు. సీతాఫలం తీగుంటది, ఈ కొండ పొలం సూపర్ ఉంటది. ఉప్పిన సినిమాలో బేబమ్మ, ఇందులో ఓపులమ్మ, ఇదమ్మ ఏముందో సినిమా ఎంత బాగుందో బ్రో సినిమా. గైస్ అడవుల్లోకి వెళ్ళి చిత్రీకరించారు, నిజంగా వాట్ వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్ బై వైష్ణవ్ తేజ్ గారు. మీ కళ్ళు పుల్లిలా ఉన్నాయండి, పులి మీరు పులి పులి. చాలా చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా డిఫరెంట్ మూవీ, ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇలాంటి మూవీస్ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాను. ఒక ఒక సీన్ లో అయితే మా అమ్మాయి ఏడ్ చేసింది, సో మేము అందరం సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, కృష్ గారు, వి లవ్ యు. చేశారు హేమ గారు, సూపర్ అండ్ మేడం, నిజంగా ఏడిపోతుంది కొన్ని సీన్లకి. థ్యాంక్ యూ. ఎలాంటి సినిమా తీశారు మా కోసం, ఎలాంటి సినిమా మాకు తెచ్చినందుకు థ్యాంక్స్ అన్న. బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా హైలైట్. స్టోరీ అంటే అంత అడవులు, అసలు అక్కడ నేచురల్గా అడవుల్లో ఆ లైఫ్ అంతా చూపించారు, వాళ్ళు పడుతున్న కష్టాలు అవి చూపించారు. నాకు మెయిన్గా అడవులు చూపించి అడవుల్లో ఆ జంతువులతో వాళ్ళు పడుతున్న పాటలు, వీళ్ళంతా గొర్రెలన్నీ పెంచుకొని వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు చాలా అది నచ్చింది. అది చూపించారు ప్రజలందరికీ. అవి హీరో గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బాగుంది. అడవి అడవి జన్ అడవి లైఫ్, అడవిలో బతుకు అది అది చూపించారు, అది బాగుంది, చాలా బాగుంది. బి కొత్తకోట నమ్మాది రాయలసీమ మట్టి వాసన సినిమా రూపంలో చూపించినారనా,
వైష్ణవ్ తేజ్ గారి కళ్ళల్లో పులి కళ్ళ కంటే భయంకరంగా ఉన్నాయన్న. బ్లాక్ బస్టర్ సినిమా. క్రిష్ గారు మన నిజ జీవితంలో ఎలా అయితే మనం ఉంటామో, ఒక సాధారణ మనిషి పల్లెటూరు నుంచి వచ్చి ఉద్యోగం కోసం ఎంతో ట్రై చేసి ఆ భయంతో ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక ఎంత ఇబ్బంది పడతాడో, స్ట్రగుల్ పడతాడో, మళ్ళీ తన పుట్టిన ఊరికి వెళ్ళి ఆ అడవి కన్నతల్లి అడవి కన్నతల్లి లాంటి అడవి అక్కడ నేర్చుకుంటాడు అతను, ఆ భయాన్ని పోగొట్టుకుంటాడు, తను ఏదైతే అనుకుంటాడో అది చివరికి సాధిస్తాడన్న. మంచి మెసేజ్ ఓరియంటల్ సినిమా, చాలా బాగుందన్న. ఉప్పిన తర్వాత వైష్ణవ్ తేజ్కి మరో హిట్ అన్న, చాలా మంచి మూవీ. ఉప్పిన నేను చూడలేదన్న, సో నేను చర్చలేను రెండింటికి, బట్ బాగుంది ఈ మూవీ పరంగా అయితే 100% జెన్యున్గా చేశారు ఆయన వర్క్. హైలైట్స్ ఏంటంటే క్రిష్ గారి డైరెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్ గారి డైరెక్షన్ చాలా బాగుంది, ఆయన ప్రతి ఫ్రేమ్ కరెక్ట్గా తీశారు. అంటే రాజమౌళి గారి దగ్గర ఏదైతే పర్ఫెక్షన్ కోరుకుంటామో ఈ మూవీలో కూడా అంతే ఉంది. ఉప్పిన నేను చూడలేదండి, అదే చెప్తున్నాను కదా. సో రెండింటికి నేను కంపేర్ చేసి చెప్పలేను. ఈ మూవీ పరంగా 100% ఎఫెక్ట్ ఇచ్చారు ఆయన. అండ్ కొంచెం రకుల్ గారు కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది వైష్ణవ్ కంటే కూడా. కెమిస్ట్రీ అది సెకండ్ పార్ట్ అన్న, అది కొంచెం అంత గేమ్ లేదు ఉందా చెప్పాలంటే. సినిమా మొత్తం సాంగ్స్ ఉన్నట్టుంది అసలు. ఒకసారి ఏంటన్నా నాకు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం విన్నాను సాంగ్స్. బాగా నచ్చిన సీన్ సీన్ ముసుగేసి హీరో హీరోయిన్ని ముసుగేసి ఈగలు వచ్చినప్పుడు అది వాటిని దాక్కోవడానికి చూసి ఒక సీన్ వస్తుంది, అది బాగుంది. కంప్లీట్ ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్ అన్న మూవీ, ఫుల్ ఆఫ్ గ్రాఫిక్స్. అది పులి కావచ్చు వాట్ ఎవర్, ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు. అదే ఎక్కువ తక్కువ టైంలో చూస్తాను. హిట్ కంపల్సరీ హిట్ ఏంటంటే, ఒక సివిల్ ఆస్పిరెంట్ ఒక 4 ఇయర్స్ హైదరాబాద్ వచ్చి తన ఊర్లో పరిస్థితులు చూసి ఇప్పుడు కొండపొలం అంటే ఒక కొండపైన ఒక పులి గొర్రెల్ని అన్నింటినీ తినేయడం, వాటికి నీళ్లు గొర్రెలకి నీళ్లు లేకుండా ఆ ఫారెస్ట్లో ఉన్న ఇబ్బందులు, చెట్లు కొట్టేయడం, ఎంత ప్రకృతిని కాపాడడం అనేది ఈ కాన్సెప్ట్ కృషి గారిది. డిఫరెంట్గా తీశారు స్టోరీ, మరి సూపర్ ఉందని కాకపోయినా అబో యావరేజ్. మూవీకి బ్యాక్ బోన్ ఏంటంటే కీర్వాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్. క్లైమాక్స్లో ఒక డాగ్ అండ్ డాగ్ టైగర్ ఫైట్ ఉంటుంది, అడవే మన అమ్మ లాంటిది అనే కాన్సెప్ట్తో తీశారు మూవీ. ఒక నావెల్ నుంచి తీశాను అన్నారు కదా. ఓవరాల్గా సూపర్ గుడ్ ఫీలింగ్, ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్. హైలైట్స్ లాస్ట్లో క్లైమాక్స్లో పులికి కుక్కకు ఒక ఫైట్ ఉంటుంది అన్న, అదొకటి బాగుంది. మళ్ళీ పులితో ఫైట్ చేస్తాడు, నార్మల్ పులి కంటే వైష్ణవ్ తేజ రియల్ పులి అన్న. ఓవరాల్గా బాగుంది. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.